ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. దేనికి? నాకేం ప్రాబ్లం వచ్చింది? ఫస్ట్ నువ్వు వేసుకో. అరే చెప్తుంటే అర్థమైతే లేదా? నేను బాగానే ఉన్నా కదా. హలో చెప్పింది చేస్తావా? అయ్యా ఇప్పుడైనా చెప్తావా దీని గురించి ఇచ్చిన టాబ్లెట్? నేనేమన్నా డాక్టర్నా? ఆ టాబ్లెట్ దేని గురించో నాకెలా తెలుస్తుంది? ఈ రోజే లాస్ట్ డేటు, రేపది ఎక్స్పైర్ అయిపోతుందని ఇచ్చా. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మైండ్ ఏమన్నా బ్లాక్ అయిందా ఏంటి? అంట్లు దోమలేవు, బట్టలు ఉతకలేవు, వంట చేయడం పక్కన పెడితే కనీసం టీ నీళ్ళు కూడా కాయడం రాదు. నీ మొహానికి పెళ్లి కావాలా? ముందు నేర్చుకో, అప్పుడు ఆలోచిద్దాం నీ పెళ్లి గురించి. పెట్టి ఫోను. నువ్వేమని అనుకోతుమి, నీ చెల్లెలతోని నువ్వు మాట్లాడే తరీకా కరెక్ట్ కాదు. పాపం ఆ చెప్పేదో కొంచెం ప్రేమతో చెప్పొచ్చు కదా. నీకెవరు చెప్పారు నేను మా చెల్లితో మాట్లాడుతున్నా అని? మరి ఎవరితో మాట్లాడుతున్నావు? నీ మాట్లాడుతుంది మా తమ్ముడితో. ఇంటి పనులు రాకుండా పెళ్లి చేసుకుంటే రేపు రాబోయే పిల్ల బతికేం గాను. గౌతమి, పొద్దున్న నా ఆఫీస్ లంచ్ బాక్స్ ఎవరు ప్యాక్ చేసిండ్రు? నేను స్నానం చేస్తున్నా కాబట్టి ప్రథమ్ని ప్యాక్ చేయమన్నా. అయ్యా ఎందుకు, ఏమైంది? గణేష్గా లంచ్ బాక్స్ నిన్నటి కూర పెట్టించిండు. నిన్నటి కూరనా? అవును. ఒరేయ్ ప్రథమ్, రెండమ్మా ఈ రోజు నాన్న లంచ్ బాక్స్ లో నిన్నటి కూర పెట్టించావా? అవునమ్మా. యదవా, అది నీ బుద్ధుందా? మస్తుంది, అట్లని కావాలి. మొన్నటి కూర మిగిలిందిగా, నిన్నటి కూర ఎందుకు పెట్టావు? ఇంకెప్పుడు పొదుపు నేర్చుకుంటారా? నువ్వు బాధపడకు చేసి, ఇప్పటి నుంచి మొన్నటి కర్రీలే ముందు అయిపోగొట్టేలా చూస్తా, సరేనా? నీకు గిట్లా అర్థమైందా? జెసి, డవ్ పైన బట్టలారేశాను, వెళ్ళి తీసుకురావా. జెసి, అదే చెత్త మడత పెట్టి కబోర్డులో పెట్టేసేవా? జెసి, బద్ధకంగా ఉంది, ఒక కప్పు కాఫీ. జెసి, ఆ టాయిలెట్ క్లీనింగ్ కూడా. ఆ అమ్మా, ఎలా ఉన్నావు? నేనా? అబ్బో పొద్దున్నుంచి పని చేసేసి అలసిపోయి జస్ట్ ఇప్పుడే కూర్చున్నా. మీ అల్లుడు గారా? ఇంకేం పని ఉంటుంది, కూర్చొని రీల్స్ చూసుకుంటున్నాడు. ఇదిగోరా ప్రథమ్, ఈ 500 తీసుకొని కొంచెం ఇల్లు ఉడిచిపెట్టు. జస్ట్ ఇల్లు ఉడిస్తే 500? సరే అమ్మా. అయిపోయిందమ్మా. వావ్ సూపర్ రా, ఇదిగో ఈ 500 కూడా పెట్టుకుని కొంచెం అంట్లు దోమేసాయి. జస్ట్ అంట్లు దోవడానికి 500? ఏంటి రోజు నా లక్కీలా ఉంది. సరే అమ్మా. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది. బస్ పాస్ కి మీ అమ్మకి ఇచ్చి పెట్టిన పైసలు తీసుకున్నావా? ఇవి బస్ పాస్ డబ్బులా? ఈరోజు సర్వెంట్ రాలేదని హెల్ప్ అడిగితే నాటకాలు ఇస్తావారా? ఇంత దమాకుంది, నన్నే మీ అమ్మ గోలు తిప్తుంది. నువ్వెంతరా ఆఫ్టర్ పచ్చగాడి? నాన్న, మీ అమ్మతో ఇంకోసారి గేమ్స్ ఆడకు.